వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఈరోజు అనగా మే 11 మరియు మే 10, అంటే మే 10 11 వివిధ దినపత్రికలలో వచ్చిన ముఖ్యాంశాలని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఉంటుంది అన్నదాన్ని మనం చర్చిద్దాం. అందులో మొట్టమొదటిది మే 11 అనగానే చాలా వరకు మనకు గుర్తొచ్చే ఒక అంశం ఏంటంటే నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ డే. దీన్ని నేషనల్ జాతీయ సాంకేతిక శాస్త్ర సాంకేతిక దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. ఇది ఎప్పటి నుండి ప్రారంభమైందంటే 1998లో పోక్రాన్లో రెండవసారి అణుపరీక్షలు విజయవంతంగా నిర్వహించిన తర్వాత ఆ రోజును ఆ యొక్క విజయానికి గుర్తుగా భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం మే 11 జాతీయ శాస్త్ర సాంకేతిక దినోత్సవంగా నిర్వహించుకుంటుంది. సో ఇది ఈ సందర్భంగా మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే కరోనా నావెల్ కరోనా వైరస్ 2019, ఏదైతే 19 అని కోవిడ్-19 పిలుస్తున్నామో, ఇది వచ్చిన తర్వాత శాస్త్ర సాంకేతిక యొక్క పాత్ర గణనీయంగా సమాజంలో పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క డిజిటల్ సంబంధించిన యాక్టివిటీస్ చాలా వరకు పెరిగిపోయాయి. అందులో ఎడ్యుకేషన్ ఆన్లైన్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, డిజిటల్ బ్యాంకింగ్ కానీ, ఇట్లా రకరకాలుగా మొత్తం అన్ని రంగాలలో ఈ యొక్క డిజిటల్ ప్రాధాన్యత లేదా టెక్నాలజీ ప్రాధాన్యత అనేది పెరిగిపోయిందని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న దాంట్లో 4వ తరం పారిశ్రామిక విప్లవం గురించి కనుక మనం చూస్తే, బ్లాక్ చైన్ కానీ, ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్ కానీ, అదేవిధంగా 5G మరియు మోహన్ మిషన్ లెర్నింగ్ మొదలైన వాటివన్నిటిని కూడా మనం పరిశీలిస్తే ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఆవశ్యకత ఎంత ఉందనో తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ అంటువ్యాధుల వంటి దాని కన్నా ప్రత్యేకంగా మనం చూస్తే ఒకరి నుంచి ఒకరికి వ్యాధి వ్యాపిస్తుందన్న భయంలో ఈరోజు ఈ కామర్స్ లేదా ఆన్లైన్ ట్రేడింగ్ ఏదైతే ఉందో వారు కూడా గతంలో కొందరు వాళ్ళ బాయ్స్ ద్వారా వస్తువులను పంపేది, ఫుడ్ కానీ కొనుగోలు చేయబడ్డ వస్తువు కానీ. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ను మార్చి మనుషుల స్థానంలో మిగతా యంత్రాలను ఉపయోగించే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా చైనా వంటి దేశాలలో అయితే ఈ యొక్క మెషిన్స్ ద్వారానే దాన్ని పంపే ప్రయత్నాన్ని మాత్రం మనకు చేస్తున్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది. ఏంటి, ఈ యొక్క వస్తువులను నేరుగా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళడం, మనం కూడా దాన్ని చెల్లించాల్సిన దాన్ని పూర్తిగా దేంట్లో చెల్లిస్తున్నాము అని అంటే ఈ యొక్క డిజిటల్ రూపంలో చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ఫుడ్ వంటివి సప్లై చేయడానికి చైనా వంటి దేశాలు డ్రోన్ల సహాయంతో ప్రయత్నాన్ని చేస్తున్నాయనేది మనకు తెలిసింది. ఇక రెండవది వచ్చేవరకు ఏంటంటే రీజనల్ ప్రాంతీయత అని రాశాం. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ షాప్స్ అని రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఈరోజు నుండి అన్ని రకాల ప్రత్యేకించి వర్తక కేంద్రాలను తెరుస్తాం, కేంద్ర మార్గదర్శకాలను అనుగుణంగానే కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ యొక్క ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమైనవని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇండస్ట్రీస్ అనే ఒకదాన్ని రాశానండి. ఇటీవల కాలంలో తరచుగా పత్రికలలో వినబడుతున్న వార్త ఏంటంటే చైనా పైన మల్టీనేషనల్ కంపెనీస్, ఏవైతే బహుళజాతి సంస్థలు ఉన్నాయో వాటికి నమ్మకం తగ్గిపోయిందని, అందుకని అక్కడ ఉన్న కంపెనీలు వివిధ దేశాలకు ప్రయాణం అవుతున్నాయి, వలస వెళ్ళిపోతున్నాయన్న సందర్భంగా భారతదేశం అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది అని చెప్పి నిపుణులు ఎంత భావిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ యొక్క తెలంగాణలో దాదాపు 1.5 లక్షల ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది. ప్రత్యేకించి ఈ యొక్క శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు 80 కిలోమీటర్ల పరిధిలోనే, చాలా సమీపంలోనే 80,000 ఎకరాలకు ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇందులో పరిశ్రమలు స్థాపిస్తే దీని ద్వారా ఇక్కడ ఉపాధి లభిస్తుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కోరినట్లుగా తెలుస్తుంది. ఇక అగ్రికల్చర్, సో గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానానికై ప్రయత్నం చేస్తుందని, రెండవ పంట అయిన రబీ లేదా తెలంగాణలో పిలువబడుతున్న యాసంగి నుంచి ఇది తీసుకొస్తారన్న సందర్భంగానే నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రి
के चंद्रशेखर राव गारु जरिपिन चर्चल्लो कोंदरु निपुणुलु विविध सलहालु सूचिंचारु केवलं ओकटे वरि कादु मल्ली वरिलो कूडा केवलं ओके रकमेने काकुंडा సన్న రకాలు ప్రత్యేకించి సోనా మసూరి వంటి తెలంగాణ సోనా వంటి గనుక పండిస్తే చాలా మంచిది అని చెప్పారు. కారణం ఏంటంటే ఇది షుగర్ పేషెంట్కు ఉపయుక్తంగా ఉంటుంది, అంటే షుగర్ ఫ్రీ రైస్. రెండవది వచ్చేసి దీని ద్వారా అధిక ఆదాయం కూడా రైతులు పొందుతారు. మూడు, ఒకే రకమైన పంటను పండించడం వల్ల దాని డిమాండ్ కూడా తగ్గిపోతుంది కాబట్టి భిన్నమైన పంటలకు పండించే పంటలోనే భిన్న రకాలకు కూడా వెళ్ళమన్నాడు. ప్రభుత్వం యొక్క అంచనాల ప్రకారం రాబో కాలంలో తెలంగాణలో ప్రతి సంవత్సరం 90 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు చేస్తున్నారు. కాబట్టి ఇకపై నుంచి వరితో పాటు మిగతా పంటలు కూడా వెళ్ళాలి. అవి పత్తి గాని లేదా వాణిజ్య పంటలు గాని కాయగూరలు గాని హార్టికల్చర్ మొదలైన వాటిని అన్నిటిని ఏ ఏ ప్రాంతంలో ఏ పండించాలనేది ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించారు. మరి అలా రైతులు ప్రభుత్వం ఆదే సలహా చెప్పినంత మాత్రాన పాటించాలని లేదు కాబట్టి దానికి ఒక లింక్ పెడితే బాగుంటుందన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలు కాకుండా వేరే పంటలు గనుక వీళ్ళు పండిస్తే వారికి రైతు బంధు సహాయం నిరాకరించబడుతుంది అని సూచించమని కొందరు నిపుణులు ప్రభుత్వానికి కూడా సూచించడం జరిగింది. అది ఒకటి. ప్లాస్మా ఏంటంటే గత కొన్ని రోజులుగా కరోనా వ్యాధి ఏదైతే ఉందో దానికి మనకు చికిత్స లేదన్న తెలిసిందే. ఇప్పటివరకు మెడిసిన్ రాలే, వ్యాక్సినో మెడిసినో ఏదో ఒకటి వస్తుందన్న తరుణంలోనే ప్రస్తుతం ఉన్న వాటిలో డిఫరెంట్ థెరపీలలో ప్లాస్మా ఒకటి అనేది చూసాం. సో ఐసీఆర్ ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు అనుమతితోటి ఈనాటి అంటే మే 11 నుండి గాంధీలో ఈ యొక్క ప్లాస్మా థెరపీ అనేది ప్రారంభం అవ్వబోతుంది అన్నది మనకు తెలిసింది. తర్వాత చివరిలో ఒకటి అంటే మస్కిటోస్. ఈ సాధారణంగా అంటువ్యాధుల తర్వాత అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు ఏమైనా ఉన్నాయంటే అవి దోమకాటు వల్ల వచ్చేది. అవి మలేరియా కానీ డెంగ్యూ కానీ చికన్గునియా కానీ. మరి దోమకాటు అంటే ఏంటంటే సాధారణంగా ఇప్పుడు మనం మే 2వ వారంలోకి వచ్చాం, ఇంకొక 20-25 రోజుల తర్వాత అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇన్ ఏ 1 మంత్, ఇన్ ఏ వితిన్ ఏ మంత్, ఈ మంత్లో జరిగేది ఏంటంటే వర్షాలు పడడం, దాని ద్వారా నీటి నిల్వ ప్రాంతాలు మన చుట్టుపక్కల అపరిశుభ్రత అనేది పెరగడం అనేది ప్రారంభమవుతుంది. సో ఈ అపరిశుభ్రతలో ప్రధానంగా పెరిగేటివి ఏంటంటే దోమలు. ఈ దోమలు పెరగడం వల్ల మనకు వ్యాధుల యొక్క సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది, వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. దానికని తెలంగాణ ప్రభుత్వం మన పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనే ధ్యేయంగా కార్యక్రమాలు చేపడుతున్నట్టు మనకు తెలిసింది. సో ఇక జాతీయ అనే అంశాలకు వచ్చే వరకు దువ్వూరి సుబ్బారావు గారు నిన్న మాట్లాడినది చూస్తే ప్రధానంగా ఏంటంటే ఈయన సీనియర్ బ్యూరోక్రాట్ అంటే రిటైర్డ్, ఆర్బీఐకు గవర్నర్గా పనిచేశారు. నిన్న మంతన్ వారు ఒక ఆధ్వర్యంలో నిర్వహించబడిన వెబినార్ సెమినార్లో మాట్లాడుతూ భారతదేశం ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్దీపన పథకాలకు సరిపోవని, మరింత ఉద్దీపన పథకం ఉంటే తప్ప దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగదు అని స్పష్టంగా చెప్పారు. ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు భారతదేశం ఇచ్చింది అతి స్వల్పమే భారత ప్రభుత్వం అన్నాడు. ముఖ్యంగా గ్రేట్ బ్రిటన్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ తిరిగి పట్టాలని ఎక్కడం కోసం జీడిపిలో 15% ఉద్దీపనంగా ప్రకటిస్తే అమెరికా వంటివి 10% ప్రకటించాయి. మరి భారతదేశానికి వచ్చే వరకు 0.8 యొక్క 0.8 మాత్రమే ఉంది. అది కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన 1.6 లక్షలు తప్ప మిగతాయి లేదు అన్నది మనకు ఈ యొక్క సందర్భంగా తెలుస్తుంది. ఇదే సందర్భంగా కనుక మనం చూస్తే మరికొన్ని వివరాలను కనుక మనం పరిశీలిస్తే దీనికి సంబంధించిన దాంట్లో సిఐఐ అంటే ఈనాడు పత్రికలో దీంట్లోనే ఒక ఎడిటోరియల్ కూడా రాయడం జరిగింది. కాన్ఫెడరేషన్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు కోరింది ఏంటంటే కనీసం ఈ యొక్క 7.5% ఉద్దీపన పథకాన్ని ప్రకటించాలని, దానివల్ల 15 లక్షల కోట్లను మనం మార్కెట్లోకి పంప్ చేయడం వల్ల లాభదాయకంగా ఉంటుంది అన్నారు. దాంతోపాటుగా ఇప్పటి వరకు మనం కనుక చూస్తే ఎక్కువ మందికి ఉపాధిని ఇస్తున్నాయి మధ్యతరా పరిశ్రమలు అనుకుంటే మొత్తం బ్యాంకులు
పరిశ్రమలకు 64 లక్షల కోట్ల రూపాయలు ఇస్తే మధ్యతరహా పరిశ్రమలకు కేవలం 17 లక్షలు మాత్రమే అందాయి. కానీ ఉపాధి పరంగా చూస్తే ఇవే ఎక్కువ. జీడీపీలో ఆదాయాన్ని ఇచ్చడంలో చూస్తే కూడా ఇవే అధికంగా ఉన్నప్పుడు కూడా బ్యాంకు రుణాలు వాళ్ళకి సరిగా లభ్యం కాలేదు. కాబట్టి పెంచాలి వాటి వాటాలని చెప్పాం. డిఫెన్స్ అని ఒకటి రాశాను. ఈ యొక్క డిఫెన్స్ ఏంటి అంటే భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ సరవణే, భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే గారు నిన్న మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది అని చెప్పాడు. ఒకటి, సైన్యానికి శత్రు సైన్యాల నుంచే ప్రమాదం, దేశాల నుంచే ప్రమాదం అని కాకుండా తరచుగా వస్తున్న ఇటువంటి ఎపిడమిక్ను కానీ మొదలైన వాటిని మనం ఎదుర్కొనడానికి స్ట్రాటజిక్ ఛాలెంజెస్, ఎపిడమిక్స్ మరియు మొదలైన వాటిని ఎదుర్కోవడం కోసం మనం ఒక సమగ్ర విధానం రూపొందించాలి. ఇప్పటికీ కూడా భారతదేశం సౌత్ ఏషియాలో ఒక సమగ్రమైన విధానాన్ని కలిగి ఉండి దక్షిణ ఆసియా దేశాలను పరిరక్షించడంలో ముందు ఉంది. అయితే ఇటీవల కాలంలో కనుక మనం చూస్తే ఈ చైనా వారు భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలతో వ్యూహాత్మకంగా రక్షణ సర్దుబాట్లు చేసుకుంటూ ఉండడం వల్ల, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో యుఎస్ఏ దళాలు వెనక్కి వెళ్ళిన తర్వాత తాలిబాన్ వారి యొక్క యాక్టివిటీస్ పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేకించి తాలిబాన్ వారు అధికారంలో భాగస్వామ్యం కోరుకోవడం వంటి సందర్భంలో ఈ నరవణే గారు ఈ విధంగా పేర్కొనడం అనేది ఒక ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఇండియా చైనా అని రాశాం. ఇండియా చైనా అనేది సరిహద్దు దేశాలు. తరచుగా వీటి రెండింటి మధ్యలో భూ సరిహద్దు వివాదాలు అయితే ఉన్నాయి. దీనిపైన అనేక దశలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా నిన్న ఈస్ట్ లడ్డాక్లోని మరియు ఈస్ట్ లడ్డాక్లోను మరియు సిక్కింలోని నాకులా పాస్ అనే ప్రాంతంలో సైనికులు భారత మరియు చైనాకు సంబంధించిన వారు బాహీబాహీగా తలబడి వాళ్ళు ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారని, గాయాలు కూడా అయ్యాయని, రాళ్ళు విసురుకున్నారని, తర్వాత యొక్క అధికారుల జోక్యంతో ఇది కొంతవరకు సద్దుమణిగిందని చెప్తున్నాం. ముఖ్యంగా ఈస్ట్ లడ్డాక్ విషయానికి వచ్చే వరకు ఆగస్టు 2018లో కూడా ఇలాగే జరగడం మరియు స్థానికంగా ఉండే యంత్రాంగం యొక్క జోక్యంతో ఇది తగ్గిపోయింది అన్నది మనకు తెలుస్తుంది. అయితే చైనా వారు వారి యొక్క సరిహద్దు ప్రాంతాలలో రోడ్డు నెట్వర్క్ బాగా ఉండడం వల్ల ఇటువంటి ఘర్షణలు ఏమైనా జరగగానే వెంటనే అదనపు బలగాలను రప్పించుకుంటున్నాయి. భారతదేశానికి వచ్చే వరకు సరిహద్దు ప్రాంతాలలో సరైన రోడ్డు నెట్వర్క్ లేకపోవడం వల్ల కొన్ని సందర్భాలలో ఇది మన సైనికులకు ఇబ్బందికరంగా ఉందన్నది తెలుస్తుంది. వ్యాక్సిన్ అని రాశాం. సో ఈ యొక్క వ్యాక్సిన్ అనే దాంట్లో ఏంటంటే స్వదేశీ టీకానే ముందు రావచ్చు అనే ఆశాభావాన్ని నిన్న వ్యక్తమైంది. అదేంటంటే ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ యొక్క నేషనల్ వైరాలజీ ల్యాబ్ పూణే వారు సేకరించిన ఈ స్ట్రెయిన్ వైరస్ ఏదైతే ఉందో, అంటే కరోనాకు సంబంధించిన దాంట్లో, దీన్ని ఆధారంగా వీళ్ళు ఎవరు భారత్ బయోటెక్ మై ఐసీఎంఆర్లు ఒక వ్యాక్సిన్ రూపొందించడానికి కొన్ని అడుగులు ముందుకేశారని, దాని ఫలితంగానే స్వదేశీ టీకా అతి త్వరలోనే వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. ఇక మరొకటి, ఈ యొక్క ప్రభుత్వాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వాలు ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తించాయి. అదేంటంటే ఇక మనం కరోనాతో కలిసి జీవించవలసి ఉంది అన్నది. ఫలితంగా ఇక వ్యాధి గ్రస్తులకు బాగా తీవ్రత ఉంది అంటే తప్ప మనం వారిని క్వారంటైన్ చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి. రెండు, వీరికి 3 రోజుల పాటు వరుసగా లక్షణాలు ఉన్నప్పటికీ కూడా 3 రోజుల పాటు వరుసగా జ్వరం లేకపోతే వారిని హాస్పిటల్లో ఉంచుకొని ట్రీట్మెంట్ చేయాల్సిందేమీ లేదు, వారి గృహాలకు వెళ్ళి వాళ్ళు ఒక 7 రోజుల పాటు క్వారంటైన్లో ఉండే విధంగా చూస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక పవర్ అనేది చూసాం. రాను భారతదేశంలో కొన్ని డీసెంట్రలైజ్డ్ అవుతుంటే కొన్ని సెంట్రలైజ్డ్ అవుతున్నాయి. ఆ సెంట్రలైజ్డ్ అయ్యే దాంట్లో ప్రధానంగా ఇప్పుడు ఒకటి పథకం తీసుకున్నది ఏంటంటే విభాగం పవర్. ఇప్పటి వరకు ఈ యొక్క విద్యుత్ అనేది రాష్ట్ర విభాగంలో ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారంగా విద్యుత్ కొనుగోలు చేయడం, ఉచితంగా రైతులకు లేదా పరిశ్రమలకు రాయితీలతోటి లేదా పేదవారి గృహాలకు కూడా అందించేది. కానీ ఇక పైనుంచి అది సాధ్యం కాకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వమే ఆధీనంలోకి ఈ యొక్క విద్యుత్ సంస్థలు వెళ్తాయని, దాని ద్వారా కేంద్ర ప్రభుత్వమే విద్యుత్ కొనుగోళ్లు సరఫరాలు మొదలైనవి చేస్తాయని తెలుస్తాం.
ఇందుగాన గమనిస్తే ఇక డిస్కమ్లకు ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు నష్టం వచ్చే అవకాశం ఉంది అన్నారు మరి ఇందులో ఉన్నది కూడా ఏంటి కొనుగోలు చేసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేస్తే పూర్తి స్థాయిగా విద్యుత్ ధనాన్ని అంటే వాడు వినియోగానికి సంబంధించి ముందుగానే చెల్లించాలి అంటే ప్రీ పేమెంట్స్ ఉంటాయి నాట్ పోస్ట్ అన్న ఈ ప్రీ పేమెంట్స్ మొదలైనవన్నీ జరిగిన తర్వాత మనకు విద్యుత్ సరఫరా అవుతది ఫుల్ పేమెంట్ చేయాలి సబ్సిడీ అనేది డైరెక్ట్ బెనిఫిట్ అనేది మాత్రం మనకు అకౌంట్లోకి వస్తుంది ఇప్పుడు ఎట్లాగైతే ఎల్పిజి గ్యాస్ ద్వారా వస్తుందో మనం మొత్తం చెల్లించిన తర్వాత మనకు ఎంత సబ్సిడీ ఉందో అంత ధనాన్ని ప్రభుత్వం మన బ్యాంక్ అకౌంట్లో జమ చేసినట్లుగానే ఆ విధంగా ఉంటుందని చెప్పాం ముఖ్య అయితే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మరొక అంశాన్ని కనుక మనం విద్యుత్కు సంబంధించింది చూస్తే ఈ సంవత్సరం విద్యుత్ డిమాండ్ పడిపోయింది ముఖ్యంగా ఏప్రిల్ మే మాసంలో దీని డిమాండ్ విపరీతంగా ఉండేది పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ రంగాలలో పూర్తిగా విద్యుత్ వినియోగం అనేది తగ్గిపోయింది కాబట్టి ఈసారి జెన్కో జనరేషన్ ఉత్పత్తి చేసేవారు అదేవిధంగా సరఫరా చేసే డిస్కమ్లకు కూడా బాగా నష్టం వచ్చింది అని చెప్పేసి మనకు ఒకటి తెలిసింది ఫేక్ న్యూస్ అన్నాం ఈ ఫేక్ న్యూస్ సంబంధించింది ఏంటంటే ఇటీవల కాలంలో ఈ కరోనా వచ్చిన తర్వాత పాండమిక్ వచ్చిన తర్వాత ఎవరి ఇష్టానుసారంగా వారు సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ రకరకాలుగా కొన్ని అసత్య ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అదేవిధంగా బాధితులకు సేవ అనే దాని రూపంలో వివిధ అకౌంట్ల నుంచి కూడా డబ్బులు కొల్లగొట్టడం అయింది సేకరించడం కూడా జరిగింది కాబట్టి దీని ఇటువంటివి ఏదైనా ఉంటే దాన్ని నివారించడం కోసం ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టింది దాన్నే మనం ఏమన్నామంటే బీపీఆర్డి బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డెవలప్మెంట్ వాళ్ళు ఇలాంటి ఫేక్ ఏమైనా ఉంటే దాన్ని శోధించి పట్టుకొని మాన్యువల్గా వారిని తొలగించడం తర్వాత శిక్షించడం వంటివి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఎంఈఎఫ్ అని రాశారు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేటిక్ చేంజ్ దీనికి సంబంధించిన కార్యాలయాన్ని డెహ్రాడూన్ నుంచి చండీగఢ్కు మార్చాలని గతంలో నిర్ణయించి అదేవిధంగా దీనికి అనుబంధంగా ఉన్న అనేక రీజనల్ సెంటర్స్ కూడా ఒకే చోటుకు చేర్చాలని దాంతోపాటు ఈ మినిస్ట్రీ విభాగంలో ఉన్న అన్ని విభాగాలను ఒకటే దానికి క్లబ్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అదేంటంటే ఒకటి ఎన్టీసీఎన్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ కానీ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వైల్డ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో సెంట్రల్ జూ అథారిటీ మొదలైన వాటిని అన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి దీని ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే దీనిపైన అనేక విమర్శలు వచ్చాయి ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక ఆబ్జెక్టివ్ ఉంది కాబట్టి ఆబ్జెక్టివ్స్ యొక్క ప్రాముఖ్యతను పోయే అవకాశం ఉంది అని చెప్పేసి దాన్ని వ్యతిరేకించడం జరుగుతూ ఉంది సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే దాంట్లో మనం చూస్తే వరల్డ్లో ఒకటేంటంటే సెకండ్ వేవ్ అన్నాం ఏంటి సెకండ్ వేవ్ అంటే కరోనా వచ్చిన తర్వాత కొన్ని దేశాలలో నియంత్రించబడ్డది ముఖ్యంగా ఏంటంటే మనం చైనా కానీ సౌత్ కొరియా కానీ యూరప్లో బ్రిటన్ వంటివి కానీ కొన్ని దగ్గర మాత్రం కరోనా అదుపులోకి వచ్చింది లాక్డౌన్ వల్ల అదుపులోకి వచ్చింది వాస్తవం తర్వాత క్రమేపీ అవి ఓపెన్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ ఇది కరోనా అనేది వ్యాప్తి చెందుతూ ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి కంపేరిటివ్లీ ద వేవ్ వన్ ద వేవ్ టూ ఇస్ మోర్ డేంజర్ అనేది ప్రపంచవ్యాప్తంగా వస్తుంది ఇక నేపాల్ అని చెప్పాం నేపాల్ భారతదేశానికి గత 2-3 రోజులుగా చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయి ఒకటి మనం మొన్న చెప్పుకున్నాం మానవ సరోవరకు ప్రయాణించే ప్రయాణికులకు దూరం తగ్గించడం కోసం ఒక నూతన రోడ్డును ఈ యొక్క బార్డర్ రోడ్స్ నిర్మించారు అని తెలిసింది దీన్ని నేపాల్ ప్రభుత్వం ఇది మా భూభాగంలో నిర్మించబడ్డ రోడ్డు అన్నది దానికి భారతదేశం మ్యాప్స్తో సహా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది మీది కాదు అని స్పష్టంగా చెప్పారు సో దాంతో ఒక అంశం తగ్గిందన్న సందర్భంలోనే ముఖ్యంగా కాళాపాణి ఈ యొక్క కాళాపాణి అనేది ఒక ప్రదేశం భారతదేశానికి నేపాల్కు మధ్య ఉన్నది ఇది నది కూడా ఉంది ఇక్కడ కాళాపాణి అనేది సో దీని దగ్గర కూడా ఒక డిస్ప్యూట్ ఉండే దీన్ని రక్షించడానికి వాళ్ళు అంటే దీన్ని మాదే అని చెప్పడానికి లేదా ఇక్కడ ఏదో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందన్న అనుమానంతో నేపాల్ ముందస్తుగా కొంతమంది సైనికులను అక్కడికి పంపించినట్టుగా తెలుస్తూ ఉంది సో తర్వాత వి డే విక్టరీ డే అని రాశాం విక్టరీ డే ఏంటంటే నిన్నటికి ఈ యొక్క 2వ ప్రపంచ యుద్ధం ముగిసింది ఆ ముగిసిపోయిన 2వ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన విజయోత్సవ సభలను
అన్ని దేశాలలో ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొని విజయం సాధించిన దేశాలు నిర్వహించుకుంటాయి. కానీ ఈసారి అంత గొప్పగా నిర్వహించుకోకపోవడానికి కారణం ఏంటంటే కరోనా వల్ల వాళ్ళ సైనిక విన్యాసాలు గాని సైనిక శిబిరాలు గాని నిర్వహించడం సాధ్యం కాలే. ఫలితంగా ఈ గొప్పగా ఉత్సవాలు రష్యాలో గాని యుఎస్ఏలో గాని మొదలైన ప్రాంతాలలో జరగలే. కానీ బెలారస్ మాత్రం నిర్వహించింది. సో కరోనా వచ్చినప్పటికీ కూడా లాక్ డౌన్ పాటించిన దేశాలలో బెలారస్ ఒకటి. అది గ్రాండ్గా ఈ యొక్క విక్టరీ డే సెలబ్రేషన్స్ నిర్వహించినట్టు తెలిసింది. ఈజిప్ట్ అన్న ఈజిప్ట్ ఏంటంటే ఈజిప్ట్ దేశాధ్యక్షుడైన అబ్దుల్ ఫతహాఫ్ సిసి ఈయనకు కరోనా వచ్చిన సందర్భంగా అంటే కరోనా అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన సందర్భంగా ఆ దేశాధ్యక్షుడికి కొన్ని విశేష అధికారాలను కట్టబెట్టబడే మిలిటరీ చట్టాన్ని పునరుద్ధరించినట్టుగా మనకు తెలుస్తుంది. తర్వాత వార్తల్లోని వ్యక్తిగా హరిశంకర్ వాసుదేవన్ ఈయన గొప్ప హిస్టోరియన్, కరోనా వల్ల మరణించారు. ఈయన వయసు 68 సంవత్సరాలని. ఈయన కలకత్తా విశ్వవిద్యాలయంలో చరిత్రకారుడిగా పనిచేశాడు. ప్రత్యేకించి యూరోపియన్ హిస్టరీలో అవగాహన ఉన్నవారు. గతంలో వీరు ఎన్సీఆర్టీ ప్యానెల్ మెంబర్గాను జామియా మిలియా విశ్వవిద్యాలయంతో పాటుగా అనేక కళా విశ్వవిద్యాలయాల్లో అనేక శాఖలు ఏర్పాటు చేయడానికి ప్రముఖుడిగా ఉన్నాడు. గొప్ప చరిత్ర రచయితుడు కూడా అన్నది కూడా మనకు తెలిసింది. ఈయన హరిశంకర్ వాసుదేవన్ ఒక ప్రముఖంగా పత్రికల్లో వచ్చింది. ముఖ్యంగా ఈయన కరోనా వల్ల ఆయన మరణించినట్లుగా మనకు ఈ యొక్క పత్రికా వార్తల ద్వారా మనకు తెలిసింది. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ ఆల్.